ఫస్ట్ వీళ్ళ అకౌంట్ ప్రాబ్లం ఏంటిది అనేది క్లియర్గా చూసుకోండి. అకౌంట్ లాక్ పడింది, ప్రొఫైల్ ఫోటో నేమ్ అనేది చూసుకోండి. దీని తర్వాత వీళ్ళకి అన్లాక్ ఆప్షన్ ఏమొస్తుంది అనేది కూడా క్లియర్గా చూడండి. కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వస్తుంది. ఈ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ నుంచి వెళ్ళి మనం ఏం టిక్ చేసినాం, టిక్ చేసిన తర్వాత అకౌంట్ ఏం ఆప్షన్ వచ్చి ఓపెన్ అయింది అనేది వీడియోలో పూర్తిగా చూడండి. అకౌంట్ అయితే 100% అన్లాక్ అయింది. అన్లాక్ అయిన అకౌంట్సే మనం వాటికి చేసిన ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు కూడా ఆ ప్రాసెస్ అనేది తెలుస్తుంది. మనం టిక్ చేసిన తర్వాత అకౌంట్ అనేది లాగిన్ అయినాం. పైన డే టైం టైం అనేది క్లియర్గా చూసుకోండి. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మనం అకౌంట్ అన్లాక్ ఆప్షన్ ఏమొస్తుంది అనేది చూద్దాము. గెట్ ఏ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చింది. ఇది మనం ట్రిక్ చేసిన తర్వాత మనం లాగిన్ అయినప్పుడు మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ అకౌంట్ అన్లాక్ చేసుకోవడానికి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా సింపుల్, ఏముంది ఇక్కడ గెట్ కోడ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే అక్కడ కనిపిస్తున్న ఈమెయిల్కి కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ ఇక్కడ మనం ఎంటర్ చేయగానే మనకి అకౌంట్ అనేది అన్లాక్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ కూడా మరి అకౌంట్ 100% అన్లాక్ అయిందా లేదా అనే కన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా మీరు పూర్తి ప్రాసెస్ అనేది చూడాల్సిందే. అదే ప్రాసెస్లో మరి వీళ్ళ అకౌంట్కి చేసిన ట్రిక్ ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా ఉంటుంది. ట్రిక్ చేసిన తర్వాత ఎప్పుడు లాగిన్ కావాలి, ఎక్కడ లాగిన్ కావాలి, ఎలాంటి టైంలో లాగిన్ కావాలి అనే పూర్తి డీటెయిల్స్ కూడా మనకి వీడియోలో ఉంటాయి. కాబట్టి జరంత స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ వివరాలన్నీ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. మీరు కూడా మీ అకౌంట్ని చాలా తొందరగా చిన్న చిన్న ట్రిక్స్తో గెట్ కోడ్ అని క్లిక్ చేసినాం. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు జీమెయిల్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. మీకు మెయిల్స్ రాలేదంటే రిఫ్రెష్ అనండి, మెయిల్స్ అవే వస్తాయి. చూడండి, యువర్ ఫేస్బుక్ సెక్యూరిటీ కోడ్ రిఫ్రెష్ అనకుండా మెయిల్ రాలేదనేది అనుకోవద్దు. ఖచ్చితంగా రిఫ్రెష్ అని చూడాలి. అలాగే ఇంటర్నెట్ సిగ్నల్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అలా ఉన్నప్పుడే మనకి కోడ్స్ అనేది రిసీవ్ అవుతాయి. ఇది మన ఫేస్బుక్ అకౌంట్ అన్లాక్ చేసుకోవడానికి వచ్చిన కోడ్. ఇప్పుడు మనం ఎంటర్ కోడ్ అనే ఆప్షన్ దగ్గర ఉన్నాం కదా, ఇక్కడ మనం ఇప్పుడు ఎంటర్ కోడ్ అనే ఆప్షన్ దగ్గర ఉన్నాం కదా, మనం కాపీ చేసుకున్న కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. చూడండి, నెక్స్ట్ స్టెప్ టు అన్లాక్ యువర్ అకౌంట్. ఇప్పుడు మనం నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే సెక్యూర్ యువర్ లాగిన్ డీటెయిల్స్, నెక్స్ట్ అని క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్ చేసినాం. క్రియేట్ చేసిన తర్వాత కింద సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో లోడ్ కాలేదు అని అంటే మనం మళ్ళీ ఒకసారి క్లిక్ చేసి చూసుకుంటే అది ఆటోమేటిక్గా అవుతుంది. తర్వాత యువర్ న్యూ లాగిన్ డీటెయిల్స్ కింద కాంటాక్ట్ డీటెయిల్స్ అనే అకౌంట్కి లింక్ అయిన డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చూడండి, యూ హ్యావ్ అన్లాక్డ్ యువర్ అకౌంట్. ఇక్కడ కూడా మనం ప్రొఫైల్ ఫోటో అనేది క్లియర్గా చూసుకోవచ్చు. ఇప్పుడు కింద రివ్యూ రీసెంట్లీ యాక్టివిటీ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లెట్ సెక్యూర్ యువర్ అకౌంట్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. కింద గెట్ స్టార్టెడ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇంత స్టెప్ బై స్టెప్ మనం ప్రతి ఒక్క అకౌంట్ని ఎంత క్లియర్గా మనం అకౌంట్ అనేది అన్లాక్ చేస్తున్నామో. అకౌంట్ అన్లాక్ చేయడమే కాదు, అకౌంట్ అన్లాక్ కావడానికి మనకు ఆప్షన్ రావడానికి మనం ఏం చేసినామో అనేది కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తూ ఉన్నాం. సో మీరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. ఓకేనా, మనకి ఇక్కడ చెకింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది, ఎలాంటి మార్పులు లేవు అంటే కింద గో టు న్యూస్ ఫీడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అకౌంట్ ఓపెన్ అయిపోయింది. ఆ పైన మనకి ఫేస్బుక్ లైట్ ఓపెన్ చేసుకున్నట్టు అది మనకు అవసరం లేదు కాబట్టి అది నార్మలే. ఇప్పుడు మనం ప్రొఫైల్ ఫోటో మీద కూడా క్లిక్ చేసి చూసుకుందాం. ఇక్కడ అకౌంట్లోనే నేము అలాగే ప్రొఫైల్ ఫోటో ఏముంది అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు. చూడండి, అకౌంట్ అనేది మనకు ఈజీగా అన్లాక్ అయిపోయింది.
సో అకౌంట్ ఓపెన్ కావడానికి మనం చేసిన ట్రిక్ ఏంటి అనేది రీసెంట్గా అప్లోడ్ అయిన వీడియోస్లో మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది కాబట్టి రీసెంట్ వీడియోస్ ఏదైనా సరే చూడండి, అందులో ఉన్న ట్రిక్ అనేది ట్రై చేయండి. చేసిన తర్వాత మీరు కంపల్సరీగా 4 డేస్ ఏబో కానీ లేదంటే మ్యాక్సిమమ్గా ఒక 1 వీక్ కానీ అకౌంట్ని లాగిన్ కాకండి. మీరు ఏ టైంకి అయితే ప్రాసెస్ చేస్తారో 1 వీక్ తర్వాత అదే టైంకి మీరు అకౌంట్ అనేది లాగిన్ కండి, ఓపెన్ అయిపోతుంది.